నమస్కారం మిత్రులారా, ఓఎల్ఐకు మీకు స్వాగతము. మనము ఈరోజు మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది అనే పాఠము నేర్చుకుందాము. దీనిని ఆంగ్లంలో వై డు వి ఫాలిల్ అని అంటారు. పాఠ్యాంశ ప్రణాళికను చూద్దాము. ముందుగా మనము ఆరోగ్యము అంటే ఏంటో నేర్చుకుందాము. తర్వాత వ్యాధి అంటే ఏంటో నేర్చుకుందాము. ఆరోగ్యమును ఆంగ్లంలో హెల్త్ అని అంటారు, వ్యాధిని ఆంగ్లంలో డిసీజ్ అని అంటారు. అలానే వ్యాధి తర్వాత మనము అంటువ్యాధుల గురించి నేర్చుకుందాము. అంటువ్యాధులను ఆంగ్లంలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అని అంటారు. పరిచయము, ఇంట్రొడక్షన్. మనము ఆరోగ్యము అనే పదాన్ని తరచూ వింటూ ఉంటాము. ఉదాహరణకి, మనము మన స్నేహితునితో మా అమ్మమ్మకు ఆరోగ్యం బాగాలేదు, లేదా మన ఉపాధ్యాయులు మనతో ఇది ఆరోగ్యకరమైన ప్రవర్తన కాదు, ఇలాంటి మాటలు మనము చాలానే వింటూ ఉంటాము. అసలు ఆరోగ్యము అంటే ఏమిటి? ఇప్పుడు మనము మన మొదటి టాపిక్ను చూద్దాము. ఆరోగ్యము, ఆరోగ్యమును ఆంగ్లంలో హెల్త్ అని అంటారు. ఆరోగ్యము యొక్క ప్రాముఖ్యత అంటే ఆంగ్లంలో సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెల్త్. మనము ఇందాక చూసిన ఉదాహరణలు ఇంకా వేరే అన్ని చోట్ల కూడా ఆరోగ్యము అంటే బాగా ఉండుటని సూచిస్తుంది. బాగా ఉండుట అంటే మన శరీరము అన్ని విధాలుగా సమర్థవంతంగా పనిచేయుట. మన అమ్మమ్మకు ఆరోగ్యము బాగాలేదు అని అన్నామంటే ఆవిడ మామూలుగా చేయగలిగిన పనులను ఇప్పుడు చేయలేకపోతుందని, ఒకవేళ చేయగలిగితే ఆవిడ ఆరోగ్యంగా ఉంది అని, అంటే ఆవిడ బాగా ఉంది అని. అలానే ఉపాధ్యాయులు మనల్ని ఆరోగ్యకరమైన ప్రవర్తనలో నడుచుకోమంటారు, అంటే మంచి ప్రవర్తనలో నడుచుకోండి అని అర్థము. కావున ఆరోగ్యము అంటే శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా బాగా ఉండుట. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ హెల్త్. మనము నివసించే పరిసరాల మీద కూడా మన ఆరోగ్యం ఆధారపడుతుంది. అంటే మన అవతలి వాళ్ళు రోడ్డు మీద చెత్త పడేస్తే, ఆ చెత్తని ఎవరు పరిశుభ్రం చేయకపోతే అప్పుడు ఆ చెత్త మనకు కూడా అనారోగ్యాలను తెస్తుంది. అదే వీధుల్లో ఉండే చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఆ వీధులలో తిరిగే మన అనారోగ్యము పాడవుతుంది. కావున ప్రజాశుభ్రత చాలా ముఖ్యము. మనము సంతోషంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము. ఇదే మానసిక ఆరోగ్యము అని అంటారు. సామాజిక సమానత్వం మరియు సామరస్యం కూడా ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యము. సామాజిక సమానత్వం అంటే సోషల్ ఈక్వాలిటీ, సామరస్యం అంటే హార్మోని. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారము కూడా అవసరము. మంచి ఆహారము తీసుకోకపోతే మనము ఆరోగ్యంగా ఉండలేము. ఇప్పుడు మన రెండవ అంశమును చూద్దాము. వ్యాధి, వ్యాధిని ఆంగ్లంలో డిసీజ్ అని అంటారు. వ్యాధిని గుర్తించుట, ఐడెంటిఫైయింగ్ దట్ వీ హ్యావ్ ఎ డిసీజ్. మనము అసలు మనకి ఒక వ్యాధి ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? మన శరీరంలోని వివిధ అవయవ వ్యవస్థలు వివిధ విధులు నిర్వహిస్తాయి. ఒకవేళ మనకి వ్యాధి సోకితే ఆ విధుల నిర్వహణలు దెబ్బతింటాయి. ఆ విధులు దెబ్బతిన్నాయి అని మనకి ఎలా తెలుస్తుంది? మనము దానిని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. లక్షణాలను ఆంగ్లంలో సింప్టమ్స్ అని అంటారు. ప్రతి వ్యాధికి కొన్ని సింప్టమ్స్ అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల బట్టి మనము వ్యాధి వచ్చింది అని గ్రహించవచ్చు. తీక్షణమైన మరియు దీర్ఘకాలికమైన వ్యాధులు. తీక్షణమైన వ్యాధులను ఆంగ్లంలో ఎక్యూట్ డిసీజెస్ అని అంటారు. అలానే దీర్ఘకాలికమైన వ్యాధులను ఆంగ్లంలో క్రోనిక్ డిసీజెస్ అని అంటారు.
కొన్ని వ్యాధులు చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి జలుబు. జలుబు వస్తే మనకు వారం 2 వారాలలో తగ్గిపోతుంది. ఇలాంటి వ్యాధులను తీక్షణమైన వ్యాధులు, ఎక్యూట్ డిసీజెస్ అని అంటారు. మరికొన్ని వ్యాధులు చాలా ఎక్కువ కాలం ఉంటాయి. ఉదాహరణకి షుగరు, ఎలిఫాంటియాసిస్. వీటిని దీర్ఘకాలిక వ్యాధులు, క్రోనిక్ డిసీజెస్ అని అంటారు. తీక్షణం మరియు దీర్ఘకాలిక వ్యాధులకు మన శరీరం పైన వేరువేరు ప్రభావాలు ఉంటాయి. తీక్షణ వ్యాధులు చాలా తక్కువ సమయం పాటు మాత్రమే ఉంటాయి కాబట్టి మన శరీరాన్ని అంత బాగా ప్రభావితం చేయలేవు. కానీ దీర్ఘకాలిక వ్యాధులు మన శరీరంపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఇప్పుడు ఈ వ్యాధులు రావడానికి కారణాలను విశ్లేషిద్దాము. కాజెస్ ఆఫ్ డిసీజెస్. వ్యాధి రావడానికి చాలా సాధ్యమైన కారణాలు ఉంటాయి. ఈ కారణాలను 2 విధాలుగా విభజించవచ్చు. అంటువ్యాధులు మరియు అంటుగుణం లేని వ్యాధులు. అంటువ్యాధులను ఆంగ్లంలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అని అంటారు. అలానే అంటుగుణం లేని వ్యాధులను ఆంగ్లంలో నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అని అంటారు. సూక్ష్మజీవుల నుండి వచ్చే వ్యాధులను అంటువ్యాధులు అని అంటారు. ఎందుకంటే ఈ సూక్ష్మ జీవులు సమాజంలో సులువుగా వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకి జలుబు, దగ్గు. మనము జలుబు, దగ్గు ఉన్న వ్యక్తి పక్కన నుంచని ఉంటే కాసేపటికి మనకి కూడా జలుబు, దగ్గు వచ్చేస్తాయి. ఎందుకంటే జలుబు, దగ్గు అనేవి అంటువ్యాధులు. మిగతా వ్యాధులను అంటుగుణం లేని వ్యాధులు అంటారు. ఉదాహరణకి క్యాన్సర్. క్యాన్సర్ మనకి జెనెటిక్ రీజన్ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇది సూక్ష్మజీవుల నుండి కాదు కాబట్టి క్యాన్సర్ అనేది అంటుగుణం లేని వ్యాధి. వీటికి కారణం ఏదైనా అవ్వచ్చు, కానీ ఆ కారణం సమాజంలో వ్యాప్తికి దారితీయదు. అంటువ్యాధులు, ఇన్ఫెక్షియస్ డిసీజెస్. సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులను అంటువ్యాధులు అంటారు అని మనము ఇందాకే చూసాము. ఈ సూక్ష్మజీవులు ఏవైనా అవ్వచ్చు. ఉదాహరణకి వైరస్, ఇప్పుడు మన చుట్టూ ఉన్న కరోనా వైరస్, లేదా బ్యాక్టీరియా మరియు ఫంగై. ప్రోటోజోవన్స్ మరియు కొన్ని పురుగులు కూడా ఈ వ్యాధులకు కారణం అవ్వచ్చు. ప్రోటోజోవన్స్ అంటే సింగిల్ సెల్డ్ జంతువులు, అంటే వాటిలో ఒక్క సెల్ మాత్రమే ఉంటుంది. ఉదాహరణలు జలుబు, ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ జ్వరం, ఎయిడ్స్, ఇవన్నీ కూడా అంటువ్యాధులే. ఇప్పుడు కొన్ని అంటువ్యాధుల యొక్క రేఖాచిత్రాలను చూద్దాము. రేఖాచిత్రాలను ఆంగ్లంలో డయాగ్రామ్స్ అంటారు. ఇది సార్స్ వైరస్. ఇది లీష్మానియా. మనకు ఈ డయాగ్రామ్ లో కనిపించేది రౌండ్ వార్మ్. వీడియో చివరిలో 2 పదాలను నేర్చుకుంటాము. అలానే ఈ వీడియోలో ఇప్పుడు మనం 2 పదాలు నేర్చుకుందాము. ట్రాన్స్లేట్. ట్రాన్స్లేట్ అంటే తెలుగులో అనువాదించుట. ట్రాన్స్లేషన్ అంటే తెలుగులో అనువాదం. అలానే డయాగ్రామ్ అంటే తెలుగులో రేఖాచిత్రాలు. మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది అనే పాఠంలోని మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాము. మళ్ళీ 2వ భాగంలో కలుద్దాము. ధన్యవాదములు. థ్యాంక్ యూ.